नमस्ते वेलकम टू सरास हेल्दी होम मन वीडियो मरक हेल्दी रेसीपी सोया वेज पलाव चूप्चोना स्पेशालिटी एंटे माइल्ड स्पाइसेस तो चिन्नपिल्लल नुंची पेद्दवाल वरकु ईजी गा तिनोच्चु अंते कादु तक्कुव आयिल्स तो आरोग्यानिकि कूडा यूज अय्येलागा तयारु चेशानु तप्पकुंडा मीरु कूडा फालो अवंडी टेस्ट अयिते चाला बागुंदी मरि ई रोजु बासमती रईस लो उन्न हेल्थ बेनिफिट्स चेप्तानु बासमती रईस की ओक मंची फ्लेवर अनेदि उंटुंदी अंते कादु इंदुलो हेल्दी कार्बोहैड्रेट्स अने उंटायि దీని 1766 లో ఇండియన్ ట్రేడర్స్ అనే వాళ్ళు మిడిల్ ఈస్ట్ వాళ్ళకి ఇంట్రోడ్యూస్ చేశారంట అంటే వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం కుజిన్స్ అవి చేసుకుంటూ అలాగే అరబ్ వాళ్ళకి పర్షియన్ వాళ్ళకి ఇది అన్ని దేశాల కుజిన్స్ లో వాడటం స్టార్ట్ చేశారు బాస్మతి రైస్ మెయిన్ గా టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే స్లో డైజెషన్ ఉండటం వల్ల ఏంటంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా క్యాన్సర్ లాంటి మొండి జబ్బులు రాకుండా కూడా చూస్తుంది అంతే కాదు ఇది హార్ట్ హెల్త్ ని కూడా పెంచుతుంది ఎకానమిక్ గా కంపేర్ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా మనం డైట్ లో యాడ్ చేసుకోలేము కానీ వీలైనంతగా డైట్ లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఏంటంటే మనము వెస్ట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సౌత్ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు రైస్ ని ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట సో మీ రైస్ తీసుకోవడానికైతే ఏ మాత్రం భయపడకండి కాకపోతే ఏంటంటే weight పుట్టాన అవుతాం అనుకునే వాళ్ళు తక్కువగా రైస్ యాడ్ చేసుకోండి అంటే క్వాంటిటీని తక్కువగా తీసుకోండి ఒక కప్పు రైస్ కి రెండు చపాతీలకి ఈక్వల్ క్యాలరీస్ అనే ఉంటాయి గమనించుకొని మనం రైస్ ని కూడా డైట్ లో యాడ్ చేసుకున్నామంటే ఈజీగా weight మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది సో రైస్ తీసుకోవడానికైతే ఏ మాత్రం భయపడకండి మరి లేట్ చేయకుండా ఈ రోజు మనం సోయా వెజ్ పలావ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా బాస్మతి రైస్ ని రెండు కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది నార్మల్ రైస్ అనుకోండి ఒక కప్పు రైస్ కి రెండు కప్పుల వాటర్ అయితే అవసరం పడుతుంది దాని ప్రకారం వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ లో కొంచెం salt యాడ్ చేసుకొని అంటే ఒక పావు స్పూన్ salt యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయినప్పుడు ఒక హాఫ్ కప్పు సోయా బీన్స్ అంటే మీల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక 5 నిమిషస్ తర్వాత సెపరేట్ గా ఒక బౌల్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే హాట్ వాటర్ లో నేను ఒక కప్పు కాలీఫ్లవర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి కాబట్టి ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక వెల్లుల్లి రెబ్బలన్నీ ఒలిచి వేసుకున్న తర్వాత ఒక రెండు అంగుళాల అల్లము అలాగే ఒక ఆరు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మీడియం సైజు ఆనియన్ ని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక ఇలాచీ రెండు అంగుళాల దాల్చిన చెక్క మూడు లవంగా కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ salt ని కూడా వేసుకుంటే మనకి బిటర్ టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం సోయా బీన్స్ ని వాటర్ లో సోక్ చేసి పిండేసుకున్నాం కదా ప్రెస్ చేస్తే ఇలా స్పాంజ్ లాగా ఉండాలి అప్పుడు మనకి కుక్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అర్థం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక 30 ml దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను కావాలనుకున్న వారు హాఫ్ ఆఫ్ తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి బిర్యానీ పువ్వు జాజికాయ లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా నూనెలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ఈ వెజ్ పలావ్లో ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు అంటే ఎక్స్ట్రా పౌడర్స్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి టేస్ట్ చాలా మైల్డ్ గా ఉంటుంది ఈ సమ్మర్ లో తినడానికి కూడా హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ లో ఒక పావు కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటే మసాలాలు అనేవి మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా కాలీఫ్లవర్ ఒక కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు స్వీట్ కార్న్ ఒక 5 బీన్స్ ని కట్ చేసి అలాగే క్యారెట్ కూడా ఒక పెద్దది కట్ చేసి వేసుకోవాలి ఒక పొటాటో కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా
ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ వెజిటేబుల్స్ అన్ని మసాలా పేస్ట్ లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టొమాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ salt ని కూడా వేసుకొని మిశ్రమాన్ని అంతటిని మరొకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్ని త్వరగా కుక్ అయ్యి మనకి బిర్యానీ తొందరగా రెడీ అవ్వాలంటే ఒక 1 మినిట్ పాటు కుక్కర్ మూతను పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి। అంటే విజిల్ రాక ముందుగానే కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆ తర్వాత ప్రెజర్ ఒకసారి చెక్ చేసుకొని మూత తీసుకొని మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒకసారి salt అనేది చెక్ చేసుకుంటే మంచిది। తర్వాత మనం యాడ్ చేయలేం కాబట్టి salt మెయిన్ కాబట్టి బిర్యానీకి ఒకసారి చెక్ చేసుకోవాలి। నాకైతే salt కరెక్ట్ గా సరిపోయింది। ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని దాన్ని నలిపి ఇందులో యాడ్ చేస్తున్నాను। దీని వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది। మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ప్రెజర్ చెక్ చేసుకొని మూత తీసుకోవాలి। చూడండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సోయా వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని టొమాటోస్ అలాగే కీరాతో గార్నిష్ చేసుకుందాం। ఈ రైస్ తో పాటు కీరా రైతా చేసుకుంటే సమ్మర్కి హాయిగా అనిపిస్తుంది। రైతా కూడా నేను మరొకసారి వీడియోలో చూపిస్తాను। మరి నా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।